Hello friends, welcome back to our channel. Nenu me vijayani. Ee roju recipe aithe ice cream anamata. Super taste ga untundi custard ice cream. Chala easy ga ayyundi. Chinna pillalu kuda easy ga chesukochu ee recipe anedi manamu. Chala baaguntundi super taste. Chinna pillalku aithe chala baaga nachutundi. Bayata kone ice cream kante kuda manam intlo chesukoneedi chala super taste untundi. Recipe elago chudamu. Munda aithe half liter full milk paal anedi teesukovali. Chikka ga undali paal anedi. Manamu కదుపుతూ ఉండాలన్నమాట పాలనేది మేగడ కట్టకుండా కట్టినప్పుడు చుట్టూ అంచులు అనేటివి తీసేసుకుంటూ కదుపుతూ ఉండాలి పాలనేది ఇందులో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకుందాము హాఫ్ కప్ అంటే ఒక 60 గ్రామ్స్ ఉంటుందండి ఇది 60 గ్రామ్స్ అన్న 70-75 గ్రామ్స్ అన్న వేసుకోండి స్వీట్ని బట్టి మీ టేస్ట్ స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 75 గ్రామ్స్ కూడా వేసుకోండి నాకు ఈ హాఫ్ లీటర్కి ఇది సరిపోయింది అన్నమాట 60 గ్రామ్స్ మనము కస్టర్డ్ పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుందాము మిల్క్ అయినా వేసి కలుపుకోవచ్చు కానీ చల్లటి మిల్క్ ఉండాలి పాలు అనేటివి చల్లగా ఉన్న పాలు అయితే కొంచెం పాలు వేసుకొని అయినా మిక్స్ చేసుకోవచ్చు వాటర్ అయినా వేసి మిక్స్ చేసుకోవచ్చు నేను వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను ఉండలు అనేటివి లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము బాగా పాలు అనేటివి దగ్గర పడ్డాయి చూడండి బాగా చిక్కపడ్డాయి అన్నమాట ఈ విధంగా చిక్కబడినప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి కదుపుకొని పాలల్లో అయితే వేసేసుకోండి కస్టర్డ్ పౌడర్ వేసిన వాటర్ అనేది వేసిన తర్వాత మనము కదుపుతూనే ఉండాలి ఉండగట్టేస్తుంది అన్నమాట అది బాగా కదుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు కదుపుతూనే ఉండాలి దాన్ని అనేది మనము బాగా మిక్స్ అయిన తర్వాత దగ్గర పడిపోయింది అన్నమాట ఇది అనేది మనకి కొంచెం బాగా చూడండి చిక్కబడింది ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులో మనం కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుంటాం ఫ్లేవర్ కోసం మీరు వెనిలా ఎసెన్స్ వద్దనుకుంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు ఇది బాగా దగ్గర పడింది కదా ఇంకా స్టవ్ ఆపుకొని చల్లారనిచ్చుకుందాము ఈ మిశ్రమం అనేది మనకి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత మనము ఒక డబ్బాలో వేసుకొని టైట్గా మూత వేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టండి ఎయిర్ టైట్ ఉండాలన్నమాట మూత అనేది మనకి చాలా టైట్గా ఉంటే బాగుంటుంది ఒక 3 అవర్స్ తర్వాత తీసి ఈ విధంగా గట్టిపడి ఉంటుంది మనము ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాము ఈ మిశ్రమాన్ని ఇందులో మనము ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే మనకి బజార్లో దొరుకుతుంది కదా అవైలబుల్గా ఉంటుంది అదైనా వేసుకోవచ్చు నేనైతే ఇది పాల మేగడ వేస్తున్నాను నాకు పాల మేగడ ఇంట్లో దొరుకుతుంది ఇది 3 రోజులు పాల మేగడ అనమాట అది నేను అట్లే పెట్టున్నాను ఆ పాల మేగడ అయితే వేసి మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా రావాలన్నమాట మనకి దాన్ని మళ్ళీ ఒక బాక్స్లో వేసి మీకు టూటీ ఫ్రూటీ ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇవి అనేటివి వేసేసి మనం ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేయాలి ఇది ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోతుంది అన్నమాట ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది నేను ఓవర్ నైట్ పెట్టాను అనమాట ఐస్ క్రీమ్ చాలా సూపర్గా రెడీ అయిపోయింది చూసారా ఇది నిన్న మా బాబు బర్త్డే ఇచ్చేసారు నేను ఇదైతే కనుక చాలా సూపర్గా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్